కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. అయితే వన్యప్రాణులు మృతి చెందిన బైనంపై ఇది చిరుత దాడ లేక వేటగాళ్ల పన అన్న విషయం అర్థం కావడం లేదు. వెంటనే దీనిపై అటవీ శాఖ అధికారులు తగు విచారణ జరిపి వాటికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ శివారు ప్రాంతమైన సత్యనారాయణపల్లి పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితం వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పితో పాటు మరో నీల్గర్ అనే జంతువులు బలయ్యాయి. దీనిపై అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తాజాగా నెల రోజులు గడవక ముందే మరో వన్యప్రాణి కూడా బలైంది. కూలీ పనుల కోసం అటుగా వెళ్లిన వారు చూసి ఐఎన్డి న్యూస్ ప్రతినిధికి సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అడవి పంది వేటగాళ్ల ఉచ్చుకు బలైందా లేదా చిరుత దాడి వల్ల మరణించిందా అని పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు దీనిపై గట్టి చర్యలు తీసుకుని జంతు జాతులను కాపాడాలని, వేటగాళ్ల బారి నుండి వాటిని కాపాడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.